గత ఎన్నికలలో టీడీపీ దారుణ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నో పరిణామాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కూడా ఓటమిని తట్టుకోలేక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే ఉంటున్నారు. అయితే అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి టీడీపీ నాయకులు ఎవరూ ముందుకు రాకపోగా ఎంతో కొంత సీనియారిటీ ఉన్నవారు కూడా మొహం చాటేశారు. ఈ సమయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డ చంద్రన్న ఏమీ చెయ్యలేక హైదరాబాద్ నుండి జూమ్ మీటింగ్లలో నాయకులతో మాట్లాడుతూ పార్టీ కార్యాచరణను కొనసాగిస్తూ ఉన్నారు. టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కింజరపు అచ్చెన్ నాయుడు అసెంబ్లీలో అధికార పార్టీకి తనదైన మాటల తూటాలతో ధీటుగా సమాధానమిస్తూ వైసీపీ వారికి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. వారు ఎక్కడ ఏం మాట్లాడినా దానికి కౌంటర్ ఇస్తూ అతి తక్కువ సమయంలోనే చంద్రబాబుకు మంచి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు జోరు తగ్గడంతో పార్టీ కార్యకర్తలు మరియు ఇతర ఎమ్మెల్యేలు అచ్చెన్ నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని వారి గళం వినిపిస్తున్నారు. చంద్రబాబు కూడా అచ్చెన్ని తదుపరి టీడీపీ అధ్యక్షుడిగా చేయాలని అనుకుంటున్నట్లు. అయితే ఇప్పుడు టీడీపీ కొత్త కమిటీపై కసరత్తులు పూర్తి చేసింది. రాష్ట్రంలో టీడీపీ గళాన్ని బలంగా వినిపిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్ నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక వార్తను ఈ నెల 27న ప్రకటించనున్నట్టు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరియు చంద్రన్న రాష్ట్ర అధ్యక్ష పదవిని మళ్లీ బీసీలకే కట్టబెట్టనున్నారు. అదేవిధంగా పార్టీ కొత్త కమిటీలను మరియు వాటి నియమాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించనున్నారు. కాగా ఇటీవలే అచ్చెన్ నాయుడు ఈఎస్ఐ కేసులో జైలు పాలైన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆయన నన్ను అక్రమంగా ఇందులో ఇరికించారని వాదిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ తన జైలు జీవితం 70 రోజులు పూర్తి చేసుకున్నారు.